सर। वेलकम अरुणाचल। ఉండటానికి రూమ్స్ బుక్ చేశాను నీకు నాకు సెక్రటరీకి। ఎన్ని రూములు బుక్ చేసావు? మూడు రూములు। 1 2 3 4 5 6 7 ఏడు రూములు? ఏడు రూములు కాదు, ఏడు అంతస్తులో ఉన్న అన్ని రూములు బుక్ చేయి, పైన ఖాళీ స్థలంతో సహా। మేనేజర్? Yes sir। ఇక్కడ ఉన్న అన్ని రూములు నాకు కావాలి। I am sorry sir, already few rooms are occupied by foreigners। మీ దేశం? ఆంధ్ర। ఆంధ్ర అంటున్నారు, తెలుగు మాట్లాడతావా మనమా? తెల్లవాళ్ళు కొన్ని గదులు ముందుగానే తీసుకున్నారని చెప్తున్నారు। अरुणाचल मन मुगर उतिकावे चूड़ हाय हाय इंका वस्तार चूड़ हाय हाय कम ऑन या बागुड़ बागुड़ टेस इपड़ वीले वच्चारु इक मीद वस्तूने उंटारु अरुणाचल वीळ्ळंदर्नी चूस्तुंटे केरा प्लाटफारम ला उन्नारु वीळ्ळंदर्नी लोपलिकि वदिल्ते होटल ने प्लाटफारम ला मारुस्तारेमो तमरेवरु जर्दा बीड़ा पात कदा मरवकूडदु सर अल्लडु అలడు మావ అలడు మావ అలడు మావ పగ మావ 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 ను పెద్ద కోటి సుడువేమని విన్నాను కానీ ఇంత పెద్ద ఇల్లు కడతావని అనుకోలేదు బాబోయ్ ఏయ్ ఇది ఇల్లు కాదయ్యా హోటల్ అయ్యా రెండు ఒకటేనయ్యా నేను తెలుగులో అన్నాను ను ఇంగ్లీషులో అన్నావు అదే కదా అదే అదే అయ్యో అరుణాచల ఎవరి అడివి పంది ఏయ్ మావ మావ శాంతి 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 నరకస్తా కర్తోరయ్యా ఏన మా మావ ఓ మామా ప్రోగ్రామ్ అవన కాదు సొంత మావనే అరుణాచల అరుణాచల నాకు జ్ఞానానిక రెండు గదులు ఇప్పించవా పక్క పక్కనే ఉన్నాయి పైగా పైకి కిందకి వస్తూ పోతూ ఉన్నాయి మేము ఇద్దరం జాలీగా మాట్లాడుకుంటాం ఏ జ్ఞానం అదే కదా ఆ అదే అదే ఏయ్ అవి గదులు కాదయ్యా లిఫ్ట్ అయ్యా తెలుసయ్యా నేను తెలుగులో అన్నాను నువ్వు ఇంగ్లీషులో అన్నావు అయ్యో అరుణాచల చంపుతున్నారే అరుణాచల ఏనానా ఏంటి అలా చూస్తున్నావు వేదవతి నీ అత్త కూతురా అత్త కూతురా సుభద్ర కూతురు బాబు अरुणाचल आलस्य राबाबू अत्या अरुणाचल पत्याल की अन्नी पन अरुणाचल महामहाराजश्री श्री श्री अरुणाचल गारू महिला महामहाराणी श्री कुमारी वेदवत गारु हारत इव्वडानिकि स्त्री पुरुषुलने भेदं लेदु रेंडु चेतुलु उंटे चालु ना चेलिनि नेने हारतिस्तानु अंते कदम्मा नुव्वु अंटे कादंटावा गौरी कल्याण वैभोगमे मे 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 हेलो मिस्टर अरुणाचलम दैट्स व्हाई आई टोल्ड यू दैट गुड पर्सन शुड डू दैट वन्स जॉब इंग्लिश हिंदी अरुणाचल मन अवमान अभी मग जाति अवमान पाड़ी नी गुंत विपे अयो जरिगे पनी कादु वीळ्ळु वट्टी माटल वाळ्ळे कानी चेतल वाळ्ळु कादु अरुणाचलं परुवु पोतुंदि पाडि तीरालसिंदे अरुणाचलं एमिटि आलस्यं तोंदरगा मोदलेट्टि पाडु पाडु ఇక్కడకు విచ్చేసిన అన్నశ్రీ అరుణాచలం గారిని సాదరంగా ఆహ్వానిస్తూ
శ్రీ కార్తవరాయుడు గారి గురించి మాట్లాడవలసిందిగా మీ అభిమాన అందాల నటుడు నట భీభత్స శ్రీ శ్రీ జ్ఞానం గారిని నేను కోరుకుంటున్నాను. నా డియర్ ఫ్యాన్స్, అమెరికా నుంచి నేను షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని నా సోదర సమానుడైన కార్తవరాయన్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ పిక్చర్ లో నేను తప్ప చిన్న చిన్న వేషాల్లో రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళు కూడా నటిస్తున్నారు. అంతకన్నా చిన్న వేషంలో నాతో చివరిదాకా తన్నులు తినే పాత్రలో కమెడియన్ కోట కూడా నటిస్తున్నాడు. అందుకే చెప్తున్నాను, కర్తవరానికే ఓటు వేయండి. ఇక ముగిస్తున్నాను. స్విట్జర్లాండ్ లో షూటింగ్ ఉన్నది. అది మాకి మాకి తెలుగులో తీయబోయే ఇంగ్లీష్ పిక్చర్. వందనం, వస్తాను. టాటా భైరవ్. తరువాత శ్రీ శ్రీ కాతవరాయుడు గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు. అందరూ కూర్చోండి. తల్లులారా, తండ్రులారా, నేడు దేశాన్ని పీడిస్తున్న సమస్య ఏది? దరిద్రం. అందువల్లనే ఆకలి, తిండికి లేకుండా కష్టపడుతున్నాం. తినటానికి కావలసింది బియ్యం. బియ్యం ధర తగ్గించటం కుదరదు, తినటం మానేయటం కుదరదు. అందుకనే నేను అంటున్నాను, మన ఆకలి తీరటానికి ఒకటే దారి, జర్దా బీడా. ఏమిట్రా వీడు బీడా గురించి ఇలా మాట్లాడుతున్నాడని తప్పుగా అనుకోకండి. సీతారామరాజు గారు ఇదే బీడా గురించి ఏమన్నారో తెలుసుగా. బీడా వేయగానే మనం ఏం చేస్తాం? ఉమ్మేస్తాం. ఉమ్మేయ ఉమ్మేయ ఉమ్మిలో ఉమ్మేయ ఉమ్మే కదా అనకు ఉప్పెనగును. ఈ మాట సీతారామరాజు ఆనాడే అన్నాడు. నేడు దేశాన్ని పీడిస్తున్న మరో సమస్య వరకట్నం. ఇందువల్ల ఎంతో మంది ఆడపిల్లలు పెళ్ళవక కష్టపడుతున్నారు. ఒకడు ఒకరిని కట్టుకుంటేనే కదా ఈ సమస్య. ఒక్కొక్కడు నలుగురు ఐదుగురిని కట్టుకుంటే సమస్య ఉండదు. వేదవతి, నువ్వు మా అన్నయ్య చూడాలన్నావుగా, చూద్దూ గండ్రా. అరుణాచలం, రే జ్ఞానం, తిండిపోతు, తెలుగు తక్కువ వద్దా, ఎలా ఉన్నావురా? అరుణాచలం, ఈ పెళ్లికి మీ చుట్టాలందరూ వచ్చారు. ఈసారి అయినా ఎవరైనా పిల్లని ఇస్తారనుకుంటే అది చెడగొట్టేలా ఉన్నా. ఇప్పుడు నేనేం చేశాను? నేను వరుసకు నీకేమవుతాను? మావా? నీ కాళ్ళట్టుకుంటాను. నీ చెల్లెళ్ళు పెళ్ళయ్యేంత వరకు నన్ను మావాని పిలవా. సరే, అది నేను చూసుకుంటాను. పెళ్ళయ్యేంత వరకే నేను పెళ్లి కొడుకుని చూసొస్తా. సరే వెళ్ళరా. రానా? అదే, పెళ్ళయ్యేంత వరకే. సరేరా. అల్లుడు. అలాగే మావా. మీ అన్నయ్య ఎక్కడ? ఆ ముందున్న ట్రాక్టర్ నుంచి దిగొస్తున్నాడే, అతనే మా అన్నయ్య. ఎలాండి, ఎలాండి, అందరు వెళ్ళి పొంచేయండి. రండి. ఊరంతా మెచ్చుకున్న అరుణాచలం ఇత్తనా? నమస్కారం. నమస్కారం అయ్యా. ఎవరా ఇక్కడ కత్తిపడేసింది? పడుకో. నీకు ఆ స్టైల్ చూస్తే తెలియడాలా తనే అరుణాచలం అని? నిజంగా ఇతనే మీ అన్నయ్య? అరుంధతి వస్తున్నానమ్మా. ఇక్కడ వస్తాను. అరుణాచలం, ఏంటమ్మా? నా పిల్లల్ని దించవా? సరే. నీకెంతమంది పిల్లలమ్మా? 12 మంది. నీ ఆయనకేం పని లేదా? నీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తుంది. మంచి పని. అవును, మీ వీరపతిని తీసుకురాలేదా? అరే పిల్లడు హుషారే. ఓయబ్బు, ఏంటిది బుల్లోడికి పట్టు పంచి చొక్కా వేశారు? అరుస్తాడేంటి? అయ్యో వారి నా భర్త. దానికి మొగుడు మాత్రమే కాదురా, పెళ్లి కొడుక్కి మేనమాను కూడా. నిన్నే అన్నా. ఏంటన్నా? నువ్వే అరుణ వచ్చావు. నిన్ను చూసి ఊరే భయపడుతుందా? నన్ను అవమానపరిచావు కదా పిల్లడా. ఈ పెళ్ళయ్యేలాగా నిన్న కాట ఆడించలేదో. నా పేరు చింతలపాలెం చిన్నబ్బాయ కాదురా. ఏయ్ రావే. దీని పేరు స్టైలా? నాయనమ్మకి స్క్రూ లూజ్ అయిపోయింది అనుకుంటాను. నువ్వు నిజమైనా చెప్తుంది? అవును, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అమ్మాయి నన్నే చూస్తుంది. అయితే అదేగా? అదే అదే. అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా మనసు ఇప్పి చెప్పేస్తాను. జ్ఞానం, నువ్వు ఇలా అజ్ఞానంతో పిచ్చి పనులు చేయకు. చూడు, ఊరి వాళ్ళు దేనికైనా అరుణాచలాన్ని కదా సలహా అడుగుతున్నారు. అలాగే నీ విషయం ఆయన అడుగుదాం. అలడు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ముఖ్యమైన పనులుగా ఉన్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తున్నాను కదా.
ఏమైంది మామా ఒక అమ్మాయి నన్నే గుచ్చి గుచ్చి చూసిందంటే దాని అర్థం ఏంటి గుచ్చి గుచ్చి చూసిందా వరచూపు చూసిందా వరచూపే చూసింది వరచూపు అయితే ప్రేమే అంతేనా అంతే అంతే కదా అంతే అంతే అర్ణాచలం నువ్వు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి మా పెళ్లి జరిపించవా జరిపిస్తే పోయా అమ్మాయి పేరు తెలియదే తల్లి పేరు తెలియదే తండ్రి పేరు తెలియదే ఏంటి మామ ఇది కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు నన్ను చూసావు కదా నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా ఇప్పుడు చూసావు కదా చూసాను నా అందానికి నా తెలివికి నా రంగుకి నా రూపానికి తగిన పిల్ల నీ రూపానికి అందానికి తగిన పిల్ల అవును దిగులు పడు గర్పిస్తాను కృష్ణస్వామి అదే అదే ఏమీ లేదు ఇల్లు చూస్తే భూత్ బంగ్లాలా ఉంది గాలి ఎక్కడయ్యా అట్లీస్ట్ ఒక ఏసీ రూమ్ ఉందా ఆ చూపేంటి పుట్టి మూడు జాన్లు కూడా పెరగలేదు నాకే పోజు కొడుతున్నా నేను పుట్టి మూడు జాన్లు పెరగలేదా నువ్వు జాన కొడలేవు కదయ్యా ఏంటి అంత పొగరు నీకు నేను తలుచుకుంటే నీ చేత రెండు చెరువులు నీళ్లు తాగిస్తానా చొక్కా మడుస్తున్నా నేను కూడా మడుస్తాను తువాలా నేను పడేస్తాను ఏంటి జోబులు చేపెడుతున్నా బల్లి తేలి ఏదో పెద్దోడివి కదా అన్న మర్యాద కోసం ఈ ఫ్రెండ్స్ అందరినీ కింద వదిలేను బొడ్డోడా ఇంకెప్పుడైనా గనక గొడవ పెట్టావో వీటన్నిటిని నీ పంచలో వదులుతాను పంచర్ అవుద్ది చూసావా అదేగా అదే అదే ఎందుకు ఆపావు ఏం లేదు పెడదాం అందరూ వచ్చేసాం ఇక హారతి వచ్చుగా ఉండు బావా అరుణాచలం రాని అరుణాచలం అరుణాచలం ఏంటి బావా ఏంటి అరుణాచలం అరుణాచలం నీకేమైనా చెవుడా పిలవట్లా ఓహో చెవిటి మాలొకవా అడుగు అరుణాచలం వచ్చేసాడు త్వరగా రాబా ఆవిడ మీ బామ్మగారు ఏంటో చూస్తున్నారు నా పెద్ద కొడుకు అరుణాచలం ఓ నంబర్ వన్ నంబర్ వన్ నేను ఏమన్నా గుర్రానా ఆహా పెద్ద అబ్బాయి అని అడిగాను అనయ్య వంట ప్రారంభించాలి అందరూ ఎదురు చూస్తున్నారు రానయ్య వస్తాను మాయ వస్తాను అత్తయ్య వస్తాను బామ్మ జిలేబీలు లడ్లు అన్ని రెడీ కదా అరుణాచలం అవి చెయ్యాలంటే ముందు పొయ్యి వెలిగించాలి దేవునికి దండం పెట్టుకుని గాడి పొయ్యి వెలిగించు అందరు తృప్తిగా తింటారు పేదవతి నీకోసం ఎక్కడని వెతకను ఈ మూడు చీరల్లో నీకేది నచ్చిందో చెప్పు చీరల సంగతి ఎలా ఉంచు నిజంగా అతనేనా మీ అన్నయ్య అవును నేను నమ్మలేకపోతున్నానే నువ్వెవర్నో చూసి మా అన్నయ్య అనుకుని అపార్థం చేసుకున్నావు అదేం కాదు అన్నయ్య గాడిపోయి వెలిగించడానికి వెళ్ళాడు అనుమానంగా ఉంటే అక్కడికి వెళ్ళి చూడు గాడిపోయి పట్టుకో మొదలెట్టాడు మన బొడ్డోడు అనుకున్నంత సామాన్యుడు ఏం కాదు మామ అల్లుడు మిగతా అని నేను వెలిగిస్తాను ఎంతైనా పెళ్లి కొడుకు తరపడు వెళ్ళి చూసుకో సరే మామ నమస్కారం మామ ఏ ఏ
ఇదేం పనాయ్ వెలుగు దాని చూస్తున్నా నువ్వు గీసే గీగుడికి నాకు మండుతుందాయ్ ఏయ్ అటు చూడు గాడిపోయి ఎంత జోరుగా వెలుగుతుందో అంత అరుణాచల మహిమరా పడుచు పిల్ల మగాన్ని కన్నార్పకుండా చూస్తే దాని అర్థం ఏంటి దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి నాకు తెలిసింది ఇదే ఇదంటే అదే అదంటే అదే అదే నేను తలుచుకుంటే ఈ పెళ్లిని ఆపేస్తాను నువ్వేం చెప్పాలా చెప్క అన్న ఇందులో పంచదార ఎక్కువ ఇందులో తక్కువ ఇందులో అసలు ఇందులో డికాషన్ ఎక్కువ ఇందులో తక్కువ ఇందులో అసలు ఇది ఆన్ కాపీ ఇది వేడి కాపీ ఏది కావాలంటే అది తీసుకోండి అన్న తెలివైన వాడిని ఫోజ అంత గొప్పవాడివే నేను ఎక్కడ అన్నానన్న ఊరంతా అంటున్నారు అయ్యో నమ్మకండి అన్న గొప్పడు గొప్పడు అని చెప్పి ఏదో ఒక రోజు టైం చూసి ఒక్క నొక్కు నొక్కుతారన్న నాకే అడ్వైజ్ ఇస్తున్నావా కాదన్న మంచి చెప్తే వింట వినకపోవటం మీ ఇష్టం అన్నా ఏంటి చూస్తున్నావు ఇంకేం కావాలన్నా నేను మనసు మార్చుకున్నాను కాఫీ వద్దు వెళ్ళి టీ తీసురా సరే అన్న అన్న క్షమించన్న తెలియక తెలియదు అన్న ఏం చేస్తున్నారా ఇక్కడ రేయ్ బేడా ఇలా రావాయ్ ఎవరా బేడా అంటున్నా సే కార్తవరాయ్ అదేంటి సే కార్తవరాయ్ షూ కార్తవరాయ్ బేడా అంటేనే బాగుంది మన జ్ఞానానికి డౌట్ వచ్చింది అడుగు అదేం లేదు బేడా మా అవ్వ శని స్నానం చేయమని చెప్పింది నేను ఇందులో చేస్తా నువ్వే ఓ శని నీకు శని స్నానమా ఎలాగోలా సావు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఈ తటాకమున తోపేనమును పరిశుభ్రపరచుంటుంది కాసేపు ఉంటే నీ ఒళ్ళు నేను పరిశుభ్రం చేస్తాను అయ్యో వీళ్ళ ఏంటో భరించలేకపోతున్నాను రా బాబు అరుణాచలం ముందే బండోళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పు వీళ్ళ ఏంటో భరించలేకపోతున్నాను వీళ్ళు చేసే ఆగడాలకి హోటలే అల్లాడిపోతుంది అమ్మా ఆ డబ్బాను ఎంత ఖర్చయిందో చెప్పమ్మా రూమ్ రెంట్ 2.5 crores రెస్టారెంట్ బిల్ 4 lakhs కోర్ట్ సూట్ 75 lakhs టోటల్ 3 crores 29 lakhs విన్నావా ఇలా అయితే చివరికి చిల్లి గవ్వ కూడా మిగలదు అందుకే వీళ్ళందరిని పిలిపించింది ఏంటి నువ్వనేది కార్తవరాయ తను సంపాదించిన డబ్బు అనుభవించకుండా దాచుకు తచ్చిపోయేవాడే మూర్ఖుడు ఎందుకంటే ఆ డబ్బు తర్వాత ఎవరో అనుభవిస్తారు గనక తను సంపాదించిన డబ్బు తనే అనుభవిస్తాడు చూడు వాడే తెలివైన వాడు ఇంతవరకు డబ్బు ఖర్చు చేసి అరుణాచలాన్ని చూసావు ఇంకా డబ్బు సంపాదించబోయే అరుణాచలాన్ని చూస్తావు అందుకు 3 దారులు ఉన్నాయి ఏంటవి లాటరీ టికెట్స్ గుర్రాల రేస్ సినిమా షో కంటే సినిమా తీయటం అయ్యో వీటిలో ఇంతవరకు పోగొట్టుకున్న వాళ్ళనే చూసావు గెలిచిన వాళ్ళని చూడలేదే ఇక నువ్వు గెలిచేవాడిని చూడబోతున్నావు అరుణాచలాన్ని చూడబోతున్నావు అరుణాచలం అరుణాచలం సినిమా చూసిన వాళ్ళంతా ఏమంటున్నారు ఏమంటున్నారా 10 కోట్లు గోయిందా ఇలా చూడు కర్తవరాయ వ్యాపారంలో లాభ నష్టాలు సహజం ఓపెన్ చేద్దాం ఈ జ్ఞానం గడతోనే ఇంకో పిక్చర్ తీసి సక్సెస్ చేద్దాం కొంచెం ఆగు నిన్ను నమ్మి బీడా కొట్టు కూడా మూసేశాను ఇలాంటి మాట ఇంకొకసారి నీ నోట విన్నాను ఆ జ్ఞానం గాడిని చంపి నేను ఆత్మహత్య చేసుకుంటాను సినిమాని కాపాడినవాడిని అవుతాను నిన్ను కాపాడినవాడిని అవుతాను సార్ మిమ్మల్ని కలవటానికి సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు అలా చలం నేను రాను వాళ్ళు తనడానికే వచ్చుంటారు నూరా నమస్కారం సార్ నమస్కారం సార్ ఎలాంటి సినిమా తీశారండి బ్రహ్మాండంగా ఉందనుకోండి తుక్కు రేగిపోయింది సార్ నట విదూషక నట శేఖర నట మార్తాండ ఎక్కడ సార్ అందాల జ్ఞానానందం అడుగో మా హీరో అన్న ఈ పిక్చర్ రిలీజ్ అయిన వెంటనే మిమ్మల్ని బుక్ చేయడానికి ఇంగ్లీష్ హిందీ కొంకణి అన్ని భాషల నుంచి ప్రొడ్యూసర్లు వస్తారన్న దయచేసి వెళ్ళిపోకండి అన్న మీ సేవ మన తెలుగు కళలకు నవ త్రోవ వదలరా దిగులు పడకండి తెలుగైనా దైవం ఆహా తెలుగైనా హృదయం ఆహా తెలుగైనా గడియారం ఆహా ఎంత అభిమానం ధనము మీకు సినిమా మాకు ఈ సినిమా మేము కొని తీరాలని నిర్ణయించుకున్నాం చాలా సంతోషం అండి కానీ క్షమించండి ఈ పిక్చర్ నేను నమ్మట్లేదు నేను రిలీజ్ చేస్తున్నాను ఇక మీరు వెళ్ళచ్చు అరుణాచలం నీ కేవలం పుర్రాకిడా చెడిపోయిందా వచ్చి లక్షణం వద్దంటున్నావు అడిగిన రేటుకు తోసాయి కాదు ఈ పిక్చర్ నేను రిలీజ్ చేస్తాను చెప్పాను కదా వదిలే మీకు ఫోన్ ఎవరు విశ్వనాథ్ అరుణాచలం వాట్ ప్రొడ్యూసర్ సార్ పిక్చర్ నువ్వు రిలీజ్ చేస్తున్నావట ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అరుణాచలం నువ్వు రిలీజ్ చేయలేవు ఎందుకంటే ఇంకో నెల రోజులు ఆంధ్రదేశంలో ఉన్న అన్ని థియేటర్స్ నేనే బ్లాక్ చేశాను April 14 ఇంకా ఎన్నో రోజులు లేదు వచ్చిన వాళ్ళకి ఆ పిక్చర్ని నువ్వు ఇవ్వలేదనుకో ఈ 10 కోట్ల రూపాయల సినిమా నీ సొత్తు అవుతుంది కండిషన్ నీకు జ్ఞాపకం ఉంది కదా 30వ రోజు చివరిలో నీ దగ్గర చిల్లిక ఉండకూడదు తెలివైన వాడివి అర్థమైంది అనుకుంటాను కార్తవరాయ సినిమాకి 10 కోట్లు ఖర్చు పెట్టాం పైన 5,000 10,000 తీసుకుని వాళ్ళకిచ్చే తమాషాగా ఉందా పాన్ పరాగ వ్యాపారం చేస్తున్నావా ఇది సినిమా వ్యాపారం
వచ్చిన వాళ్ళు కోట్ల కోట్లు ఇస్తా ఉంటున్నారు, నువ్వు 5000 10000 అంటున్నావు. నేను చెప్పేది విన, అంతక మించొద్దు. అంతకన్నా నువ్వు ఊరుకో, నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఏమండి రండి అన్న, పిక్చర్ ఇక్కడ అంటున్నాడు, త్వరగా రండి రండి. ఏమండి రేట్ ఎంత రేట్ ఎంత? 5000 10000 అలాగేనా అలాగేనా? నేను రేట్ మాట్లాడుకుంటాను. ఏంటి అల్లుడు, అమ్మాయిని చూసావా? చూశాను మామా. కృష్ణస్వామి నేను చెప్పలా, మా అల్లుడు చెప్పింది చేస్తాడు. అదే అదే ఓ పెద్ద తప్పు జరిగిపోయింది మామా. తప్ప? ఒక అమ్మాయి మీద లసుకు పుసుకై పడ్డాను. లసుకు పుసుకు అంటే? పెదవి పెదవి గుద్దుకున్నాయి మామా. పెదవితో పెదవా? నా లవర్తోనా? కాదు మామా, నీ లవర్ అయి ఉండదు. నాకెందుకో ఇద్దరు అమ్మాయిలు అదే అదే అనిపిస్తుంది. నా లవర్ అయి ఉండదా? నోరు మూసుకుని పని చేయకుండా ఏమిటా మాటలు? నువ్వేమిటయ్యా చేసావని సవ్యంగా చెయ్యి. ఏమిటమ్మా? ఇలారా, ఎందుకు? ఒక్క నిమిషం నాతో రా. ఎందుకే? రమ్మంటుంటే అల్లుడు, ఎవరో ఒక అమ్మాయి పెదవుల్ని నీ పెదవులతో నువ్వు గుద్దావు, దాని పేరే ఉమ్మ. అమ్మా తెలిసిస్తే ఉమ్మ, తెలియకుండా ఇస్తే అది గిమ్మ. అల్లుడు నువ్వేమైనా అను, వయసులో ఉన్న పిల్లకు ముద్దిచ్చావు, అది తప్పు. ఎల్లు క్షమాపణ అడుగు. అంటే నేను క్షమాపణ అడగల? నేనెవరిని క్షమాపణ అడగను. ఏమిటమ్మా? ఒకతను నన్ను నిన్ను ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడా? ఏమిటే, ఏదో తీసుకున్న అప్పు తిరిగిచ్చినట్టు చాలా తేలిగా ముద్దు పెట్టుకున్నాడని చెప్తున్నా? అతను తెలియకుండా పెట్టాడు అనుకో. తెలియకుండా పెట్టాడా? ఎవరు? తెలియదే. ముద్దు ఇచ్చాడంటున్నా? ఎవరో తెలియదంటున్నా? ఇలా చూడు, ఈ విషయం నలుగురికి తెలిస్తే నల్లరైపోతుంది. నువ్వు వెళ్ళి అతను ఎవరో ఏమిటో తెలుసుకుని నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడతాను. వెళ్ళు. నువ్వు పని చేయి, వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసి క్షమించమని అడిగి. ఏమైనా ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం అంటే? సరే మా. నువ్విందే కదా వేదవతి, మీ నాన్నగారు వెంకటేశం గారేగా? చంద్రశేఖరం గారు, నేను నిన్న ఎక్కడో చూసానే. అయ్యో, నేను మిమ్మల్ని చూడలేదండి. అరుణాచలం, నువ్వు చెప్పిన డైరెక్టర్స్ అందరూ వచ్చారు. వారు శివరాజా, వారు రాజవంశీ, వారు కేవీవి, వీరు జీకే. కూర్చోండి, అందరూ కాఫీ తాగారా? నేను మిమ్మల్ని పిలిపించినందుకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను సినిమా తీయాలనుకుంటున్నాను. కంపెనీ పేరు అరుణాచలం ప్రొడక్షన్స్. ఎంత పెద్ద కోటీశ్వర్లు, సడన్ గా పిక్చర్ ఎందుకు తీయాలనుకున్నారు? మంచి ప్రశ్న. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇలా చూడండి, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, అతనెవరో నలుగురికి తెలియదు. అతనెవరో నలుగురికి తెలియాలంటే ఈ రోజుల్లో రెండే దారులు. ఒకటి, తను రాజకీయాల్లో ఉండాలి, లేదా సినిమా తీయాలి. నాకు రాజకీయాలు ఇష్టం లేదు, అందుకే సినిమా తీయాలనుకున్నాను. పిక్చర్ చిన్న పిక్చరా పెద్ద పిక్చరా? ఈ హోటల్ చిన్న హోటల్ పెద్ద హోటల్? పెద్ద హోటలే. పెద్ద పిక్చరే. కానీ ఓ షరతు, ఈ పిక్చర్ని 10 రోజుల్లోనే పూర్తి చేయాలి. పిక్చర్కి అయ్యే ఖర్చు 10 కోట్లు. ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ మాత్రం కాకూడదు. ముఖ్యమైన విషయం, పిక్చర్ 10 రోజుల్లోగా రెడీ అవ్వాలి. చెప్పండి, మీరు ఎవరు చేయగలరు? మీరు రెడీయా? ఇండస్ట్రీలో నాకంటూ మంచి పేరుంది సార్, దాన్ని చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళొస్తాను. మీరు? వారికైనా ఇండస్ట్రీలో మంచి పేరుంది సార్, ఇక ముందే నేను పేరు తెచ్చుకోవాలి. వస్తాను సార్. ఇందులో మీరే హీరోగా నటిస్తున్నారా? నేను ఇప్పుడు నటిస్తూనే ఉన్నాను. ఎందుకులేండి, హీరో ఎవరన్నారుగా? పెద్ద హీరో. చూస్తే మీరు షాక్ అయిపోతారు. చూడండి. ఏం లేచారు సార్? అపార్థం చేసుకోకండి, జనరల్గా హీరో పోస్టర్ మీద మనుషులు పెట్టి పేడగొట్టిస్తారు. ఎన్ని హీరోగా పెడితే గొడ్లే వచ్చి పేడేస్తాయి. ఐఎమ్ సారీ. అల్లుడు, సార్ మీ పిక్చర్ని నేను ఒప్పుకుంటున్నాను. మామా సంతోషంగా. థ్యాంక్ యూ మిస్టర్ జీకే. నందని, వారికి 5 కోట్లు అడ్వాన్స్. రామావా ఇటుపక్క. ఇటుపక్క.